శారదా ఈ కారున పాడుగాను అమ్మా. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారైనా ఆదివారం నాడు అటువంటి కనుక 5 తారీఖు నాడు రాత్రి 9 గంటలకైనా దీపంత లోపల నూనె పోసి ఒత్తులేసి దీపాలు వెలిగిమన్నాడు. మరి కొవ్వొత్తులు ముట్టిమన్నాడు అటువంటి కనుక అయల్కం చెప్పమన్నాడు. మరి భారత ప్రభుత్వం ఎప్పుడుగా లాక్డౌన్ అయింది, 200 రాజ్యాలు దేశాలు గడగడ గడగడ గడ వణుకుతున్నాయమ్మా. అమ్మ ఈ కారోన పాడుగాను అమ్మ నారా, అమ్మ ఇక్కడి నుంచి వచ్చినది ఓ అమ్మలారా, 200 రాజ్యాలు రాజాలే, అమ్మా గడగాడ వనక పట్టే అమ్మలారా, అక్కడగాడ వనక పట్టే ఓ అమ్మలారా, లాక్డౌన్ అయిపోయే తల్లులారా, లోకమంత బంధు అయ్యే ఓ అమ్మలారా, రోగము పాడుగాను అమ్మలారా, భృగోల పుట్టినది పుట్టినదమ్మా, అమ్మ పుట్టరీది వెరగబట్టే ఈ రోగము, దేవాన దేవతలు రామ రామ, గుళ్ళు గోపురాలు అన్ని బందాయనా, గుళ్ళు గోపురాలన్ని బందైన అదే విధంగా కనుకనే భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ కండ్ల చూసిండు, లాక్డౌన్ చేసిండు, ఇప్పటి నేటికి 15 రోజులు అవుతున్నాయి. ఎవరి ఇంటి లోపల వాళ్ళు ఉన్నారు, ఉన్నదో లేదో తింటున్నారు, ఉన్న బియ్యమన్నీ అయిపోతున్నాయి, ఉప్పు పప్పులు తొక్కులు అటువంటి అన్ని అయిపోతున్నాయి, సరుకులన్నీ దగ్గర పడుతున్నాయమ్మా. భారత ప్రభుత్వము కళ్ళ చూసినా, భారత ప్రభుత్వం కళ్ళ చూసి ఒక్క మనిషికి 12 కిలోల బియ్యం ఇస్తున్నారు, ఒక్క మనిషికి 500 రూపాయలు ఇస్తున్నారు, తెల్ల కార్డు మీద 1700 రూపాయలు ప్రకటించి రూపాయ మన సీఎం సారు కళ్ళ చూసిండు, అదే విధంగా రాసిన షాపులన్నీ కుళ్ళ చేసిండు, ఉన్న వాళ్ళేమో రోజుకు 3 పూటలు తింటున్నారు, లేని వాళ్ళు 1 పూట తింటున్నారు, భార్య పిల్లల కనుకనే ఇంటి లోపల కాళ్ళు రెక్కలు దగ్గర పెట్టుకొని పండుకుంటూ ఉన్నారైనా. కారోన పాడుగాను అమ్మలారా, ఇక్కడికి వెళ్ళి వచ్చినది ఓ అమ్మలారా, రాజాము దేశమంతా దేశమంతా, అమ్మా గడగాడ వనక పట్టే అమ్మలారు, మనకు ఏమి కష్టం వచ్చనే తల్లులారా, ఎప్పుడు పోతున్నది కారోనా, కారోన పాడుగాను అమ్మలారా, అమ్మలార తల్లులారా ఓ ఆలకించురు అన్నలార తమ్ములార తల్లులారా, ఈ ఆదివారం నాడు 5 తారీఖు కనుక 9 గంటల లోపల మరి నూనె వంటి కంచులలో పోసి అగంట జ్యోతి పెట్టాలి, అదే విధంగా కనుక ఈ దీపాన్ని కోవత్తులు కనుక ఏమి దీపాల రీతిగా వెలిగియాలి, ఇంటి లోపల ఉన్న కరెంటినైనా కరెంటు బంద్ చేసి అమ్మలారా, కరెంటు బంద్ చేసి అమ్మలారా, కోవత్తులు కూడా పాటించవాలి, రసులపూర కళావీనులు దిడ్డిగా శ్రీనివాస్, రాజకుమారు, సత్తీసు, శేఖరు.